నమస్కారం అండి, నా పేరు యంసువర్ణ, కేజీబీవి గజ్వెల్, సిద్దిపేట జిల్లా. పిల్లలు, నిన్నటి వరకు మనము 8 పాఠ్యాంశాలు పూర్తి చేసుకున్నాం కదా. ఈరోజు 9వ పాఠము. 9వ పాఠం ఏంటిది నానా? 6వ తరగతిలో నుండి 9వ పాఠం ఏంటిదమ్మా? చీమల బారు. చీమల బారు, చీమలు ఏంటి? తీపి పదార్థాలు ఎక్కువగా ఉన్న చోట ఎక్కువగా చీమలు ఉంటాయి. ఏంటి బాగా స్వీట్గా ఉండేటువంటివి ఏంటి అమ్మ? మాకు చక్కెర, మరి బెల్లము, ఇంకేమైనా ఆహార పదార్థాలు ఉన్న చోట ఎక్కువగా చీమలు ఉంటాయి. బారు అంటే ఏందమ్మా మనకు? వరుస అని అర్థం. ఈ పాఠ్యాంశాన్ని మనకు ఎవరు పరిచయం చేశారు అని అంటే పొట్లపల్లి రామారావు గారు పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి అమ్మ, మనకు ఒక చిత్రపటం ఇచ్చారు. ఆ చిత్రపటంలో ఏముంది? బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మలో ఏముందమ్మా? బస్సు ఉంది, వరుస క్రమంలో మనుషులు ఉన్నారు. బొమ్మలో ఏం జరుగుతుంది? బస్సు ఎక్కడానికి అక్కడ ప్రజలు మరి వరుస క్రమంలో నిలబడి ఉన్నారు. ప్రయాణికులు బస్సును ఎట్లా ఎక్కుతున్నారు అని అంటే ఒక క్రమం, వరుస క్రమంలో ఎక్కుతూ ఉన్నారు. మరి మన చుట్టూ నివసిస్తున్న ఏ ప్రాణులు ఇలాంటి క్రమశిక్షణను కలిగి ఉంటాయి అని అంటే ఏ ప్రాణులు ఉంటాయి? చీమలు ఒక వరుస క్రమంలో పోతాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఉదయం కానీ సాయంత్రం కానీ పక్షులు కూడా ఒక వరుస క్రమంలో పోతూ ఉంటాయి. మరి ఇక్కడ పాఠం ఉద్దేశం ఏంటిది అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులను చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఒక క్రమశిక్షణ, ఏదైనా కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతోటి ఎక్కువ డిసిప్లైన్ తోటి ఉంటూ మరి చేస్తూ మరి ఏదైనా మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నట్లయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కూడా, నిరంతరం అంటే ఏందమ్మా? ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ మరి శ్రమించడం అంటే గుణాలను నేర్చుకోవాలని తెలియచేయడమే ఈ యొక్క పాఠం, చీమల బారు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. మరి పాఠ్యభాగ వివరాలలోకి వెళ్ళినట్లయితే ఈ పాఠ్యభాగము గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గేయము అనంటే గేయం ఏ విధంగా మనము లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి దానినే మరి గేయము అని అంటాము. మరి ఇదేంటిది? గేయ కవిత అనేటువంటి సాహిత్య ప్రక్రియకు చెందినది. అంటే గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను మనం ఏమంటాము? గేయ కవిత అని అంటాము. ఈ పాఠము మనకెవరు? పొట్లపల్లి రామారావు గారు రచించినటువంటి ఆత్మవేదన అనేటువంటి కవితా సంపుటి నుండి తీసుకోబడింది. మరి అలాగే తర్వాత కవి పరిచయము. కవి పరిచయము, కవి ఎవరనుకున్నాం మనము? పొట్లపల్లి రామారావు గారు అనుకున్నాము. మరి పొట్లపల్లి రామారావు గారు ఎప్పుడు జన్మించారు అనంటే 1917 జన్మించి 2001 సంవత్సరంలో మరణించడం జరిగింది. స్వర్గస్థులు కావడం అనేటువంటిది జరిగింది. మరి పొట్లపల్లి రామారావు గారి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము. మరి పొట్లపల్లి రామారావు గారు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలము తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఎక్కడమ్మా? తాటికాయల గ్రామంలో జన్మించాడు. మరి అతని యొక్క కవితా సంపుటాలు ఏంటి అనంటే ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మరి మొదలైన కవితా సంపుటాలు ఉన్నాయి. మహత్కాంక్ష, జీవితం మరి కండికలు, ఇవి కండికలు అన్నమాట, పగ మున్నగు రచనలు చేశాడు. ఈయన రచించినటువంటి జైలు కథల సంపుటి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఏదమ్మా? జైలు కథల సంపుటి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. మరి ఈయన రచన వాడుక భాషలో మరి సరళమైనటువంటి శబ్దాలతోటి సుందరమైనటువంటి శైలిలో సాగింది. ఏంటి సరళమైనటువంటిది? సరళంగా అంటే ఎవరికి? మరి కేవలం పండితులకే కాకుండా పామరులకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో చాలా సరళంగా ఉండేటువంటిది ఈయన రచనా విధానము. మరి నెక్స్ట్ ప్రవేశిక. ప్రవేశికలో ఏం తెలియజేస్తుంది అనంటే మరి సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా విలక్షణమైనటువంటి నైపుణ్యాలను కలిగి ఉంటాయి. ఎలాంటివి? విలక్షణమైనటువంటివి అంటే ఒక్కొక్క జీవికి, మరి ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటున్నాం. మరి మరి ఎంతోమంది ఉంటాం, అందరం ఒకే లక్షణాలను కలిగి ఉంటామా? చెప్పండి అమ్మా. ఉండం. అదేవిధంగా
మరి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఏదో ప్రతి ఒక్క ప్రాణి కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండడం, నైపుణ్యాన్ని స్కిల్స్, నైపుణ్యం అంటే ఏంది స్కిల్ అన్నమాట, అలాంటివి కలిగి ఉండటమే మరి ఈ యొక్క పాఠ్యాంశం తెలియజేస్తుంది. కొన్ని ఏ విధంగా అంటే కొన్ని వేగంగా పరిగెత్తగలుగుతాయి, మరి కొన్ని ఆకాశంలో ఎగరగలుగుతాయి. ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి, మరి మనం పక్షిలాగా ఆకాశంలో ఎగరాలి అని అంటే మనకు వీలు పడుతుందా? వీలు పడదు. ఆ విధంగా కొన్ని కోయిల చూడండి, కోయిల గానం చక్కగా ఉంది అని అంటాము. ఎవరైనా పాట పాడతామో కోయిల గానంలాగా ఉంది అంటూ ఉంటాను కదా అలాగా. మరి కొన్ని పాడుతాయి, నెమలి కనుక పురివిప్పి నాట్యం చేసినట్లయితే ఎంతో అందంగా అనిపిస్తుంది, ఇంకా చూసిన కొద్దీ మనకు చూడాలి అనిపిస్తుంది. ఆ విధంగా మరి కొన్ని గూళ్ళను పక్షులు అవి ఉండడానికి గూళ్ళను ఒక్కొక్క గడ్డిపోచ ఒక్కొక్క గడ్డి పొరుక చిన్న చిన్న కట్టె పుల్లలు తీసుకొచ్చి ఒక గూటులాగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. మరి వాటి పిల్లలకు ఆహారాన్ని ఏర్పరచుకోవడంలో కూడా ఎంతో ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటాయి. మరి ఏ ప్రాణి కూడా సోమరితన తోటి ఉండదు నిశ్చితంగా. అంటే దగ్గరగా మనము పరిశీలించి చూసినట్లయితే మనిషి ఆ యొక్క పక్షుల నుండి నేర్చుకోవడానికి అంశాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా చిన్న ప్రాణులైనటువంటి చీమలు ఎంత కష్టపడతాయో, ఎంత క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ పాఠంలోకి మనం ఇప్పుడు ప్రవేశిద్దామా పిల్లలు? ఇంత చక్కగా ఉంటుంది, మరి ఇది గేయ రూపంలో ఉంది కాబట్టి మీరు ఎంతో కూడా ఆనందంతో ఉంటారు. మరి ఈ యొక్క చీమల బారు పాఠంలోని మొదటి భాగము మొదటి భాగంలోకి ఇప్పుడు ప్రవేశిద్దాము. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరే గద రీతీరున బారు గట్టి. ఓహో అనేటువంటిది ఏంటిదమ్మా? అది ఆశ్చర్యార్థక పదము. ఓహో అనేటువంటిది ఏంటిది? ఇక్కడ చూడండి, మనకు గీత పెట్టి కింద ఒక డాట్ ఉంది, అంటే ఇవి ఆశ్చర్యార్థక పదాలకు సంబంధించినటువంటి వాటికి ఆ విధంగా ఉంటుంది. ఏమంటుంది ఇక్కడ? ఓహో మీరెక్కడికి, ఓహో మీరెక్కడికో వెళ్తున్నారు, ఎక్కడికి? ఓ చిన్న చీమలారా. చీమలు ఏ విధంగా ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి. మరి ఏ సీమకు మీరే గదా రీతీరున బారు గట్టి. బారు అంటే ఏమనుకున్నాము మనము? వరుస అని అనుకున్నాము. ఏ సీమకు మీరందరూ వెళ్తున్నారు ఇంత క్రమ పద్ధతిలో బారు కట్టి అని చెప్పేసి అంటూ ఉంది. ఓహో మీరెక్కడికి ఓ చిన్ని చీమలారా, ఏ సీమకు మీరే గదా రీతీరున బారు గట్టి. ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి, కయ్యానిక వెయ్యానిక అయ్యారే మీరే గుట. ఎక్కడికి 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 వెళ్తున్నారు ఈ సమూహం? సమూహం అంటే ఏంటిదమ్మా? గుంపు అని అర్థం. ఈ గుంపులాగా మీరందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? కయ్యానిక వెళ్తున్నారా? కయ్యము అని అంటే ఏంది? పొట్లాట. కయ్యము అంటే ఏందమ్మా? పొట్లాట. మరి కయ్యానికి వెళ్తూ ఉన్నారా వియ్యానికి? వియ్యం అంటే ఏంది? సంబంధం ఏర్పరచుకోవడం అన్నమాట. అయ్యారే అయ్యారే అనేటువంటి పదం కూడా ఏంటిది? ఆశ్చర్యార్థక పదం. మీరే గుట, మీరందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు, ఎవరోయి మేము నడిపెడి ఇంకి తజ్ఞులు ఎంత కనులు. ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు, ఎవరో ఈము నడిపెడి ఇంగి తజ్ఞులు ఇంత గనులు. ఒకరి వెనుక ఒకరు ఎంత ఓర్మితో, ఓర్మి అంటే ఏందమ్మా? ఓర్పు, సహనంతో పోతూ ఉన్నారు. ఎవరో ఏమేమి నడిపించేటువంటి ఇంగితజ్ఞులు ఇంత గనులు. ఇంగితజ్ఞులు అని అంటే ఏంటి? తెలివితేటలు ఉన్నటువంటి వారు. ఇంత గనులు, గనులు అనంటే గొప్పవారు అని అర్థము. ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా, ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా, మనుషులమే నడవలేము మరి మీ పోకడ చిత్రము.
ఎవరో ఒక నేత. నేత అంటే ఎవరు? నాయకుడు అని అర్థము. అట్లాంటి నేత లేకుండా మరి ఇంత కట్టుదిట్టముగా మరి ఎవరు లేకుండా ఇంత క్రమ పద్ధతిలో మనుషులమే నడవలేం కదా. మరి మీ పోకడ చిత్రము. చిత్రము అని అంటే ఏంటమ్మా? వికృతి పదం. ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి కదా, చిత్రము అంటే చిత్రము అని అర్థము. ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా మనుషులమే నడవలేము మరి మీ పోకడ చిత్రము. పని పాటలు లేక మీరు ప్రాలు మారి విరగరహో ఎక్కడికి ఈ ధాన్యము ఎవరిళ్లకు ఈ ఎగుమతి. పని పాటలు లేకుండా మీరు ప్రాలు మాలి తిరగరహో. సమయం వృధా చేసుకుంటా మీరు సోమరిపోతుల్లాగా అసలు తిరగరు. ఎక్కడికి ఈ ధాన్యం అంతా కూడా ఎవరిళ్లకు ఈ యొక్క ఎగుమతి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అర్థము. అర్థమైందా పిల్లలు? మరి కింద ఆలోచించండి చెప్పండి అని ప్రశ్నలు కూడా ఇచ్చారు. వాటిని గురించి ఇప్పుడు మనము చూద్దాం. చీమలు అనవసరంగా తిరగవు అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది? కవి అనవసరంగా తిరగడు అని ఎందుకన్నాడు? సోమరిపోతుల్లాగా మీరు ఉండరు, అసలు తిరగరు, సమయం వృధా చేసుకుంటా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అని అన్నాడు. అంతేకాకుండా మరి రెండవది, మనిషి కలిసిమెలిసి ఉండకపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు అన్నాడు. ఎందుకుండరమ్మా ప్రస్తుతం సమాజంలో కలిసిమెలిసి అని అంటే, మరి మనుషులకు స్వార్థ చింతన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఏముంటుంది? స్వార్థ చింతన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే పక్క వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళను సహించేటువంటి గుణము మరి సమాజంలో రోజు రోజుకి క్షీణిస్తుంది. కాబట్టి మనుషులు కలిసిమెలిసి ఉండకపోవడానికి కారణము. మరి ఎవరో ఒక నేత లేకుండా ఇంత కట్టుదిట్టంగా మనుషులము నడవలేమని కవి ఎందుకన్నాడు ఆలోచించి చెప్పండి. ఏంటి ఎందుకన్నాడు కవి అనంటే, మరి మనుషులము ఇప్పుడు మనల్ని పరిపాలించడానికి ఒక నాయకుడు ఉన్నాడు. అదేవిధంగా ఏదన్నా నాయకత్వం వహించి ఏదైనా చేసినట్లయితేనే అది బాగా నడుస్తుంది, కట్టుదిట్టంగా ఉంటుంది. మరి ఆ విధంగా మనుషులే ఆ విధంగా నడవలేమో, మరి మీలో ఎంత మరి నైపుణ్యం ఉంది, ఎవ్వరూ లేకుండా ఇంత క్రమ పద్ధతిలో మరి ఒక వరుస క్రమంలో వెళ్తున్నారు అని చెప్పేసి వాటి నైపుణ్యాన్ని గురించి కవి పొగడడం అనేటువంటిది జరిగింది. అర్థమైందా పిల్లలు? మరి ఈ పాఠ్యాంశం చదివి రేపు పాడాలి మీరు గేయం, లయబద్ధంగా పాడాలి. ధన్యవాదములు.